ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం నవరత్నాలు అనే ఒక సమగ్ర సమ్మిళిత కార్యక్రమం. నవరత్నాలు అనేది ఒక ఇంక్లూజివ్ అండ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అబౌట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, సంక్షేమము మరియు అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకున్నటువంటి ఒక సమగ్రమైన మరియు సమ్మిళితమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ నవరత్నాలు అనేటటువంటి కార్యక్రమంలో 9 అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ 9 అంశాలు అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. అదేవిధంగా ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలు కూడా ప్రధాన అజెండాగా ఈ నవరత్నాల కార్యక్రమాన్ని చేర్చడం జరిగింది. సో ఈ నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలను పారదర్శకంగా తీసుకెళ్లడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నిర్దేశించుకున్న కార్యక్రమంగా ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల కార్యక్రమాన్ని అమలును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది? ఇప్పటి వరకు ఈ 45 డేస్ కాలంలో నవరత్నాల అమలు కోసం ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటివి? బడ్జెట్లో ఆ నవరత్నాల కార్యక్రమానికి ఎలాంటి కేటాయింపులు చేశారనే దాని మీద అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే ప్రతి పరీక్షలో ప్రశ్నలన్నీ కూడా ఏపీ ఎకానమీకి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క వర్తమాన అంశాలకు సంబంధించి కానీ మొత్తం ప్రశ్నలన్నీ కూడా ఈ నవరత్నాలు అనే కార్యక్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు రాష్ట్రంలో సుదీర్ఘంగా 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఎన్నికల్లో ఓట్లను పొందడానికి ఆయన ప్రకటించిన ఒక వినూత్న కార్యక్రమమే నవరత్నాల కార్యక్రమం. ఇందులో 9 అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అవి ఏంటివంటే, 1, వైఎస్ఆర్ రైతు భరోసా. నవరత్నాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలలో మొదటిది వైఎస్ఆర్ రైతు భరోసా, 2, అమ్మఒడి, 3, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 4, వైఎస్ఆర్ ఆసరా లేదా వైఎస్ఆర్ చేయూత, రైట్, అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 6, అందరికీ ఇల్లు, అందరికీ ఇల్లు, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్మెంట్, దీని పేరు ప్రజెంట్ జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయంబర్స్మెంట్, అండ్ మద్యపాన నిషేధం. ఈ 9 అంశాలని మనము నవరత్నాలు అని పిలుస్తాం. నవరత్నాలలో ఏమేమి అంశాలు ఉన్నాయంటే, 1, వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా మరియు చేయూత లేదా చేయూత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అందరికీ ఇల్లు, దీన్ని మనం వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అంటాం, వైఎస్ఆర్ జలయజ్ఞము, ఫీజు రీయంబర్స్మెంట్, దీన్ని మనం జగనన్న విద్యా దీవెన పథకం అంటాం, అండ్ దశల వారి మద్యపాన నిషేధం. ఈ 9 కార్యక్రమాలని మనము నవరత్నాలు అని చెప్పేసి అంటాం. మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలు కూడా ఈ అంశాలను ప్రధానంగా చెప్పారు. ఏంటంటే, వైఎస్ఆర్ రైతు భరోసాలోని ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, ప్రతి రైతుకు, ఐదర్ ఆయన సాధారణ రైతైనా కౌలు రైతైనా, ప్రతి రైతుకి మే నెలలోనే, అంటే మనకి ఖరీఫ్ స్టార్ట్ కాకముందే, ఏరువాక స్టార్ట్ కాకముందే రైతు
పంట సేద్యానికి సిద్ధం కాకముందే మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలని రైతుకు ఇవ్వడం, ప్రతి సంవత్సరం ఇవ్వడం. ఇది రైతు భరోసాకు సంబంధించింది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అంటే అది ఎలా అమలవుతా ఉంది, ఎప్పటి నుంచి అమలవుతా ఉంది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అది ఎలా ఇస్తారు, బడ్జెట్లో ఏ విధంగా కేటాయించారు, ఇలాంటి అనేక అంశాలు చెప్పుకోవాలి. రెండవ కార్యక్రమం అమ్మఒడి. సో ప్రతి ఒక్కరూ అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి తల్లికి, పాఠశాలకి పిల్లల్ని పంపే ప్రతి తల్లికి 15,000 రూపాయలని పిల్లల్ని చదివించడం కోసం ఇచ్చేటటువంటి కార్యక్రమం పేరే అమ్మ ఒడి కార్యక్రమం. మొదట్లో దీనిని 10వ తరగతి వరకు మాత్రమే అనుకున్నారు, కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ వరకు పొడిగించారు. సో రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లకు ఏ స్కూళ్ళకు పంపించినా ఆ విద్యార్థి యొక్క తల్లి రేషన్ కార్డును కలిగి ఉంటే కుటుంబంలో ఒక విద్యార్థికి 15,000 రూపాయలని ఆ యొక్క తల్లి అకౌంట్లో జమ చేసేలాంటి కార్యక్రమం అమ్మ ఒడి కార్యక్రమం. అంటే ఆర్థిక భారం చేత, ఆర్థిక లేమి వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క తల్లి కూడా తన పిల్లలను బడికి పంపించడానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రూపొందించుకున్న ఒక కార్యక్రమం అమ్మ ఒడి కార్యక్రమం. దీని ద్వారా తల్లికి లభించేటటువంటి నగదు సహాయం ఎంతంటే 15,000 రూపాయలు సంవత్సరానికి. మూడవది వైఎస్ఆర్ పెన్షన్ కానుక. గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో, 2,000 రూపాయల పెన్షను, 3,000 రూపాయల దివ్యాంగులకు ఏదైతే ఉందో దానిని పెంచడం అనేటటువంటిది ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుకలాగా చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గతంలో ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు ఏదైతే ఉందో దానిని ప్రతి సంవత్సరం 250 రూపాయల చొప్పున 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోయే కార్యక్రమమే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. వీళ్ళతో పాటే తలసేమియా రోగగ్రస్తులు, అదేవిధంగా డయాలసిస్తో బాధపడుతున్న రోగగ్రస్తులు, అదేవిధంగా కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్న వాళ్ళు, పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు, హిజ్రాలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు వీళ్ళకి 3,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఇచ్చేటటువంటి కార్యక్రమం పేరే వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఇది జీవన భృతి లేని వాళ్ళకి చేయెత్తనివ్వడం కోసం సామాజిక సంక్షేమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 4వ అంశం ఏంటంటే వైఎస్ఆర్ చేయూత లేదా వైఎస్ఆర్ ఆసరం. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏడాది తర్వాత, అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తర్వాత దశల వారీగా 5 సంవత్సరాల లోపు ప్రతి డ్వాక్రా మహిళకి 75,000 రూపాయలని అందేలాగా చూడడమే వైఎస్ఆర్ ఆసరా లేదా చేయూత అనే కార్యక్రమం. మరియు 0 వడ్డీకే రుణాలు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యం. 5వ అంశం ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ అనే అనే పేరుతో పిలుస్తూ దాన్ని అమలు చేయడం జరిగింది. 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చును గత ప్రభుత్వం భరిస్తూ ఉండేది. కేవలం కొన్ని వ్యాధులకు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉండేది. కానీ దానిని పూర్తిగా విస్తరిస్తూ పరిమితులన్నింటినీ తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి సరిహద్దు నగరాలకు కూడా కార్యక్రమాన్ని విస్తరిస్తూ 1,000 రూపాయలు మించినటువంటి వైద్య ఖర్చు ఏదైనా సరే దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ వ్యాధుల సంఖ్యను కూడా 2031కి పెంచుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఆరోగ్య భరోసా కార్యక్రమం పేరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం, రైట్? తర్వాత అందరికీ ఇల్లు, ఇది ఒక కార్యక్రమం నవరత్నాల్లో భాగం. 2024 నాటికి అంటే వచ్చే 5 ఏళ్ల నాటికి రాష్ట్రంలో కొత్తగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 25 లక్షల ఇళ్ళని నిర్మించాలనేటటువంటి ఉద్దేశంతో రూపొందించుకున్న కార్యక్రమమే అందరికీ ఇల్లు అనే కార్యక్రమం లేదా వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం. సో ఈ కార్యక్రమం ద్వారా 2024 నాటికి ఏ ఒక్కరు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటటువంటి ఒక దూరదృష్టితో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అందరికీ ఇల్లు అనే కార్యక్రమం. ఇక జలయజ్ఞం. సో
వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని రైతు బాంధవుడిగా మార్చినటువంటి కార్యక్రమాలలో రుణాల మాఫీ కానీ ఉచిత విద్యుత్ కానీ ఈ రెండు ఒకైతే అయితే, మూడవది జలయజ్ఞం. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి కృష్ణా గోదావరి ఆయకట్టును స్థిరీకరించి రాయలసీమకి, ఉత్తరాంధ్రకి సాగునీరు మరియు తాగునీటిని అందించి ఆంధ్రప్రదేశ్ యొక్క లైఫ్ లైన్గా భావిస్తున్నటువంటి పోలవరాన్ని పూర్తి చేసేటటువంటి లక్ష్యంతో రూపొందించుకున్నటువంటి ఒక కార్యక్రమం జలయజ్ఞం. ఇది కూడా నవరత్నాల భాగం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టుకోవడం జరిగింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్, దీని పేరు జగనన్న విద్యా దీవెన. సో గతంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని, మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత ఆ యొక్క వృత్తి విద్యా కోర్సు కానీ, ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ లాంటి కోర్సులకి సంబంధించి కానీ, పీజీ కోర్సులకు సంబంధించి కానీ, పిహెచ్డి కోర్సులకు సంబంధించి కానీ ఒక పరిమితితో కూడినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగుతూ ఉండేది. కానీ దాన్ని పూర్తిగా తొలగించేసి 100% విద్యార్థి ఏది చదువుతున్నా సరే, ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా, ఇతరత్ర పీజీ కోర్సులు అయినా ఏదైనా సరే 100% ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం భరించేలాగా రూపొందించుకున్న కార్యక్రమం ఫీజు రియంబర్స్మెంట్ లేదా జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. అంతేకాకుండా ఆయా డిగ్రీ స్టూడెంట్ కానీ, పీజీ స్టూడెంట్ కానీ, ఇతరత్ర బయట చదివేటటువంటి ఏ స్టూడెంట్ అయినా సరే హాస్టల్ ఖర్చుల కోసం, రవాణా ఖర్చుల కోసం, అదేవిధంగా మెస్ ఖర్చుల కోసం, తన అవసరాల కోసం 20,000 రూపాయలు అందించేటటువంటి కార్యక్రమం కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇక చివరిది మద్యపాన నిషేధం. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించుకుంటూ పోయి కేవలం స్టార్ హోటల్లో మాత్రమే అది లభించేలాగా చూడడం, ఇప్పుడున్నటువంటి బెల్ట్ షాపులను, గుడి పక్కన బడి పక్కన ఉండేటటువంటి ఈ యొక్క బెల్ట్ షాపులను 2 అక్టోబర్ పూర్తిగా తొలగించడం, వీలైతే నూతన మద్య పాలసీని తీసుకురావడం, ప్రభుత్వమే ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం, చివరికి 2024 పూర్తిగా మద్యపానాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. వీటిని మనం నవరత్నాలు అని చెప్పేసి అంటాం. మరి ఈ నవరత్నాల అమలులో భాగంగా కొత్త ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉందో మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీటిని, ఈ నవరత్నాల అనే కార్యక్రమాన్ని మనం బడ్జెట్తో కూడా లింకప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్, ముందుగా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఈ 45 రోజుల కాలంలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. తర్వాత మనము నవరత్నాలు, వాటి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకప్ చేసుకుని చెప్పాలి. అదేవిధంగా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం, 45 రోజుల పరిపాలన కాలంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలు ఏంటో చూద్దాం. 1, నంబర్ 1, గౌరవ వేతనాల పెంపు. ఈ 45 రోజుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలలో ఆశా కార్యకర్తలకి, అంగన్వాడీ కార్యకర్తలకి, పారిశుద్ధ్య కార్మికులకి, రైట్, మధ్యాహ్న భోజనం వండేటటువంటి కార్మికులకి లేదా కార్యకర్తలకి జీతాలని పెంచడం అనేది ఒక కీలకమైనటువంటి అడుగుగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఆశా కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాలలో ఆశా కార్యకర్తలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యము, పారిశుభ్రత, అదేవిధంగా వ్యాధుల నివారణకు సంబంధించి కూడా వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ప్రభుత్వం యొక్క ఏ కార్యక్రమమైనా వాళ్ళు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికీ, బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా జీతాలు మాత్రం తక్కువగా ఉండేవి. సో అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టిన మొదటి రోజే ఆశా కార్యకర్తల యొక్క వేతనాన్ని ఏకంగా 10,000 రూపాయలకు పెంచడం వల్ల వారికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చినట్టు అయిందనమాట. ఇది మొదటి కీలకమైనటువంటి నిర్ణయం. 1, ఆశా వర్కర్ల వేతన పెంపు. ఆశా వర్కర్ల వేతన పెంపు గతంలో 3,000 రూపాయలు మాత్రమే ఉండేది, దాన్ని ఏకంగా 10,000 రూపాయల వరకు పెంచడం అనేది నిజంగా ఆశా కార్యకర్తలకు సంబంధించి ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు, ఎవరైతే పిల్లల యొక్క
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వారి ఆరోగ్య సంరక్షణకి సంబంధించి కానీ కీలకంగా వ్యవహరిస్తున్నారో అటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలు కానీ హామీ ఇచ్చిన విధంగానే వారి యొక్క వేతనాలు కూడా పెంచడం జరిగింది. అంగన్వాడీ యొక్క కార్యకర్తలకు 11,500 రూపాయలకి పెంచడం జరిగింది. ఆశా కార్యకర్తల తర్వాత వేతన పెంపు ఎవరికి జరిగిందంటే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ అంగన్వాడీ కార్యకర్తలకి 11,500 రూపాయలని గౌరవ వేతనంగా పెంచడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సమాజం గ్రామం కానీ పట్టణం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలంటే పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఆ పారిశుద్ధ్య కార్మికులుగా తరతరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి చాలి చాలని జీతాలతో చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వారి యొక్క వేతనాలని ఏకంగా 18,000కు పెంచి ప్రభుత్వం గొప్ప సాహసం చేసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికుల యొక్క గౌరవ వేతనాలు కూడా 18,000 రూపాయలకి పెంచడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మధ్యాహ్న భోజనం కార్యకర్తలుగా ఉన్నారో కార్మికులు ఉన్నారో ఆ మిడ్ డే మీల్స్ వండేటటువంటి వాళ్ళకి ఇంతకుముందు కేవలం 1,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తుంటే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం 3,000 రూపాయలకి పెంచిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వంట చేసేవాళ్ళు ఆ మిడ్ డే మీల్స్ కార్యకర్తలకి 3,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్సీలకు కూడా గతంలో 1,000 రూపాయలు ఇచ్చేవారు నెలకి వారికి కూడా 3,000 రూపాయలు పెంచడం జరిగిందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హోంగార్డుల వేతనాలను కూడా పెంచడం జరిగింది. వీటితో పాటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ని 27% మధ్యంతర వృత్తిని ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడిగి అడగక ముందే వాళ్ళకి 27% మధ్యంతర వృత్తిని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొలువుదిరిన మొదటి 45 రోజుల్లోనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి అన్నమాట. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ రద్దు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ రెండు విషయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని ఒక బాధ్యతాయుతంగా పనిచేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మంచిగా మార్పు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలుగా మనం చెబుతాం. ఒకటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27% ఐఆర్ పెంచడం, అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం అనేది రెండు విషయాలు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీక్లీ ఆఫ్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారాంతపు సెలవుగా వీక్లీ ఆఫ్, కొన్ని సంవత్సరాల కలగా ఉన్నటువంటి దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుసాధ్యం చేసింది. ప్రభుత్వ పోలీసు ఉద్యోగులకి వీక్లీ ఆఫ్ను కూడా కొనసాగించిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కీలకమైన నిర్ణయాలు. ఆశా వర్కర్ల వేతనం పెంచడం 10,000 రూపాయలకి, అంగన్వాడీ కార్యకర్తలకి 11,500 రూపాయలు పెంచడము, పారిశుద్ధ్య కార్మికులకి 18,000 రూపాయలు పెంచడము, మిడ్ డే మీల్స్ కార్యకర్తలకి 3,000 రూపాయలు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీలకు 3,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 27% అయ్యారు, సిపిఎస్ని రద్దు చేయడము, పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి నిర్ణయాలకు మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటితో పాటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరొక కార్యక్రమం ఏంటంటే అమ్మఒడి పథకాన్ని ఇంటర్ వరకు కొనసాగించడం, అమ్మఒడి పథకాన్ని ఇంటర్ వరకు కొనసాగించడం. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచే 2019 అక్టోబర్ 15 నుంచే అమలు చేయడం. రైట్, అమ్మఒడి కార్యక్రమాన్ని చేసి 2020 జనవరి 26 నుంచి అమలుకి తీసుకురావడం, అక్టోబర్ 2 నాటికి మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్ షాపులను మూసివేయడం. మద్యపాన నిషేధంలో భాగంగా అక్టోబర్ 2, 2019 నాటికి బెల్ట్ షాపులన్నింటిని కూడా మూసివేయడం.
బెల్ట్ షాపుల రద్దు చేయడం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానం తీసుకురావడం, నూతన ఇసుక విధానం తీసుకురావడం. ఇది వచ్చేసి 2019 సెప్టెంబర్ ఐదు నుంచి అమలుకి రానుంది. ఈ నూతన ఇసుక విధానం ప్రకారం గతంలో ఉన్నటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు, కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ ఎప్పటి నుంచి అమలుకి వస్తుందంటే 2019 సెప్టెంబర్ 5 అమలుకి వస్తుంది. ఈ నూతన ఇసుక విధానంలో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APMDC ఏదైతే ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఈ ఇసుకని పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సెప్టెంబర్ 5 వరకు కూడా ఆ కలెక్టర్లు ఇసుక పంపిణీ విధానానికి సంబంధించి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, ఈ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సెప్టెంబర్ 5 ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానం వస్తుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే, అక్రమ కట్టడాల కూల్చివేత. కృష్ణా నది పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వెంటనే కూల్చివేసే దిశగా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కృష్ణా నదిని విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రజావేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. ప్రజావేదికతో పాటు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి మిగతా అక్రమ నిర్మాణాలను కూడా త్వరలోనే కూల్చివేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మరొక సంచలనమైన నిర్ణయం ఏంటంటే, రివర్స్ టెండరింగ్ పద్ధతి. సో పోలవరం కానీ మిగతా భారీ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్ట్లు ఎవరైతే తీసుకున్నారో, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వారు ఇప్పటికీ కూడా పని ప్రారంభించకపోతే ఏప్రిల్ ఒకటి నాటికి ఎవరైతే పని ప్రారంభించలేదో, ఎవరైతే కనీసం 20% పని కూడా పూర్తి చేయలేదో, అటువంటి కాంట్రాక్టులు అన్నింటినీ పూర్తిగా రద్దు చేసి, ఒకవేళ అటువంటి కాంట్రాక్టులలో అవకతవకలు ఉంటే కనుక వాటికి మళ్ళీ కొత్తగా నూతన టెండర్లు పిలిచేలాగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి ఈ రివర్స్ టెండరింగ్ని మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కార్యక్రమంలో మొదటిసారిగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో అక్కడ రివర్స్ టెండరింగ్ మొదటగా ప్రారంభించడం జరిగింది. తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా రివర్స్ టెండరింగ్కి పిలిచేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటే అక్రమ కట్టడాలను కూల్చివేయడము, రివర్స్ టెండరింగ్ పిలిచడం ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఇక ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి నూతన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నూతన టెండర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టెండర్స్ అన్నింటినీ కూడా ప్రజలందరికీ కనిపించేలాగా పబ్లిక్ డొమైన్ పద్ధతిలో టెండర్ని పిలిచి, ఆ టెండర్ని అనుమతించే ముందు ఒక జ్యుడిషియల్ కమిషన్కి పంపించి, ఆ జ్యుడిషియల్ కమిషన్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ టెండర్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి పారదర్శకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాజెక్టుకి టెండర్లు అప్పగించేటటువంటి సందర్భంలో జ్యుడిషియల్ కమిషన్కి ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప రీఫార్మ్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ జ్యుడిషియల్ కమిషన్ పరిశీలించిన తర్వాత అప్పుడు ఆ టెండర్లు ముందుకెళ్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటే ఈ 45 రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయం, APSRTCని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, APSRTCని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ద్వారా సాధ్యాసాధ్యాలను విలీనం త్వరగా పూర్తి చేసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసి APSRTC కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించేటటువంటి అంశం కూడా ఈ కాలంలోనే తీసుకోవడం జరిగింది. ఇది కూడా APSRTC ఉద్యోగులకు చాలా సంతోషనిచ్చేటటువంటి అంశంగా మనము చెప్పుకుంటూ ఉంటామని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే స్పందన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలలో
మరొక ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే స్పందన కార్యక్రమం. స్పందన కార్యక్రమం ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు, అవి ఏవైనా కానివ్వండి, రెవెన్యూ సమస్యలు కానీ, ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు కానీ, లేదా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఏ సమస్య అయినా సరే ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించేలాగా, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలాగా ఒక ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రీవెన్సెల్ని మనము స్పందన కార్యక్రమం అని చెప్పేసి ఉంటాము. ఈ స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దీన్ని మనం స్పందన అని చెప్పేసి ఉంటాం. ఈ స్పందన ద్వారా వచ్చేటటువంటి ప్రతి అర్జీని వితిన్ 7 డేస్, వారం రోజుల లోపల ఆ సమస్యని పరిష్కరించేలాగా, ప్రతి సమస్యకు ఒక రసీదును కూడా ఇచ్చేటటువంటి ఒక కొత్త పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పందన మీద ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు క్వశ్చన్స్. స్పందన అంటే ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించేటటువంటి ఒక ప్రభుత్వ పరిష్కార వేదికగా మనం చెప్తాం. దీన్ని ప్రతి సోమవారం నిర్ణయిస్తారు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్ణయిస్తారు. దీన్ని ఈ స్పందన కార్యక్రమంలో వచ్చేటటువంటి అర్జీలకు ప్రతి అర్జీకి ఒక రసీదు ఇవ్వవలసి ఉంటుంది. ఆ రసీదుని వారం రోజుల లోపల పరిష్కరించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది స్పందన కార్యక్రమం. అదేవిధంగా ప్రతి కలెక్టర్ రాత్రి బస కార్యక్రమం కలెక్టర్లకు సంబంధించింది. ఇది కలెక్టర్లు కానీ, అదేవిధంగా మిగతా ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో, కలెక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇటువంటి వాటిల్లో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వెళ్ళేసి అక్కడ రాత్రి బస చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమస్యలను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమం పేరే రాత్రి బస కార్యక్రమం. ఈ రాత్రి బస కార్యక్రమంలో ప్రతి కలెక్టర్ నెలలో ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక హాస్టల్ కానీ, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, లేదా ఒక హాస్పిటల్ కానీ సందర్శించి రాత్రి అక్కడే బస చేసి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి రాత్రి బస కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి ఈ 45 రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, మిడ్ డే మీల్స్ కార్యక్రమం, ఇలాంటి జీతాలు పెంచడంతో పాటు మిగతావి కొన్ని ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమము, కలెక్టర్లు రాత్రి బస చేసేటటువంటి కార్యక్రమము, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కార్యక్రమము, టెండర్ని పిలిచేటప్పుడు ముందుగా జ్యుడిషియల్ కమిషన్ని అనుమతి తీసుకోవడము, అక్రమ కట్టడాన్ని కూల్చివేయడము, నూతన ఇసుక విధానం తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోదగ్గ ఒక సంస్కరణ కార్యక్రమాలు కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటితో పాటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ని దగ్గర 75% నవరత్న కార్యక్రమాలని ఈ సంవత్సరం నుంచే పూర్తిగా అమలులోకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఈ నవరత్న కార్యక్రమం ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ మిడ్ డే మీల్స్కి సంబంధించి కార్యకర్తలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్ర కార్యక్రమంగా కూడా మార్చారు. సో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం కోసం ఆ బాధ్యతను పూర్తిగా వంట ఏజెన్సీలకి కాకుండా అక్షయ పాత్ర ఫౌండేషన్కి అప్పగించడం జరిగింది. ఇంతకుముందు ఇంటర్మీడియట్ వారికి ఇచ్చేటటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సో అదేవిధంగా గోదావరి నదీ జలాలని సమగ్రంగా పూర్తిగా వినియోగించుకునేందుకు పొరుగు తెలుగు రాష్ట్రంతో కూడా పూర్తి స్థాయి చర్చలు చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క పూర్తి సమన్వయంతో గోదావరి జలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వాటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సమగ్రంగా వినియోగించుకునే చర్యలు, ప్రణాళికలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. సో మనం తర్వాత నవరత్నాల కార్యక్రమం ఏ విధంగా అమలవుతుందో మనం ఇప్పుడు చూద్దాం.